హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్సిఎఫ్ సర్వీసెస్. నా పేరు చైతన్య. ఇవాళ నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే గ్రామ పటం, దాన్నే విలేజ్ మ్యాప్ అని కూడా అంటాము రెవెన్యూ భాషలో. ఈ విలేజ్ మ్యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, అంటే చాలామంది వాళ్ళ యొక్క విలేజ్లో ఏమేమి కవర్ అవుతాయి, ఏ సర్వే నెంబర్స్ కవర్ అవుతాయి, వాళ్ళ విలేజ్ మొత్తం యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉంటుంది, మనం ఉండే మనకుండే పొలం కానీ, లేదంటే బిల్డింగ్ కానీ, లేదంటే దాని సైట్ కానీ, దాని యొక్క ఎఫ్ఎంబి ఎలా ఉంటుంది, దాని మెజర్మెంట్స్ ఏంటి, అంటే ఎన్ని అడుగులు ఉంటుంది, ఎంత ఏరియా ఉంటుంది అనే ఆసక్తి ఉంటుంది. అలాగే మన సర్వే నెంబర్ పక్కన ఆనుకుని నాలుగు దిక్కులు ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో వాటి కొలతలు ఎలా ఉన్నాయని కూడా తెలుసుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అవి ఎలా తెలుసుకోవాలన్నది చాలామందికి ఐడియా ఉండదు. సో మీరు మీ యొక్క విలేజ్ మ్యాప్ని మీ ఫోన్లో కానీ లేదంటే మీ కంప్యూటర్లో కానీ ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. అందులో మీరు మీ భూమి ఏపీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకైతే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పైన ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా, అందులో నేను మౌస్ పెట్టాను చూడండి. ఇక్కడ గ్రామ పటం అని కనపడుతుంది కదా, ఈ గ్రామ పటం అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మీరు ఏ మీకు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మీరు ఏదైతే విలేజ్ మ్యాప్ చూడాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఇప్పుడు నేను కృష్ణా జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు చూపిస్తున్నాను. కృష్ణా జిల్లాలో నేను ఏదో ఒక మండలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీరుళ్ళపాడు అన్న మండలం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీరుళ్ళపాడు అనే మండలంలో చాలా గ్రామాలు ఉంటాయి. మళ్ళీ ఆ చాలా గ్రామాల్లో నాకు ఏదో ఒక గ్రామం కావాలనుకుంటున్నాను. అందులో ఇప్పుడు జగన్నాథపురం అన్న విలేజ్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో జగన్నాథపురం అన్న విలేజ్ యొక్క విలేజ్ మ్యాప్ నేను ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ తిరుగుతుంది, చూసారా, లోడ్ అవుతుంది. వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ మీరు జగన్నాథపురం విలేజ్కి సంబంధించిన విలేజ్ మ్యాప్. ఇది మీరు కావాలంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీన్ని కంట్రోల్ పీ కొడితే మీకు ప్రింట్ వస్తుంది. ఈ పేజ్ ఉంది కదా, మీరు సేవ్ యాజ్ పీడిఎఫ్ కొడితే కనుక మీకు ఏ దాంట్లో కావాలంటే ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్లో, మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి. నేను పోర్ట్రేట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ A4 ఏ సైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. A0 A1 A3 A4 నేను A4 సెలెక్ట్ చేశాను. సేవ్ కొడుతున్నాను. లొకేషన్ అడుగుతుంది నన్ను ఎక్కడ సేవ్ చేసుకోమని. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. వీరుళ్ళపాడు, జగన్నాథపురం కదా, వీరుళ్ళపాడు అని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విలేజ్ మ్యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చింది కదా ఫ్రెండ్స్, వీరులపాడు అన్నది మనం ఓపెన్ చేద్దాం. ఇంకోండి, పీడిఎఫ్ కింద సేవ్ చేసాను కాబట్టి ఇక్కడ వచ్చేసింది డెస్క్టాప్ మీద. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓపెన్ అయిపోయింది మన విలేజ్ మ్యాప్. ఇప్పుడు ఈ వీరులపాడు మండలంలో జగన్నాథపురం అనే గ్రామంలో ఉన్న సర్వే నెంబర్స్ ఇవ్వండి. ఈ బాక్సులు, రెక్టాంగిల్స్, ఈ ట్రయాంగిల్స్, ఈ షేప్స్ ఏవైతే చూపిస్తున్నారు ఇక్కడ, అది యాక్చువల్గా ఈ 6 అనే సర్వే నెంబర్ యొక్క ఎఫ్ఎంబి. ఇది ఈ నెంబర్ 5 అని ఉంది కదా, ఈ బౌండరీస్ ఏంటంటే నెంబర్ 5కి సంబంధించిన ఎఫ్ఎంబి యొక్క కొలతలు. ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని ఈ మ్యాప్ తయారు చేశారు. మీకు ఇన్డెప్త్గా ఇంకా ఈ 5 అనే సర్వే నెంబర్లో కనుక మీ పొలం ఉంటే కనుక, మీకు ఈ మెజర్మెంట్స్ కావాలంటే కనుక, మీకు ఆల్రెడీ నేను మా ఛానల్లో ప్రీవియస్ వీడియో ఎఫ్ఎంబి గురించి ఒక వీడియో చేశాను. ఆ ఎఫ్ఎంబి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు ఎఫ్ఎంబిని ఎలా చూడాలి, ఎఫ్ఎంబిని స్టడీ ఎలా చేయాలి అన్నది క్లియర్గా మీకు A to Z అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మా పాత వీడియోని ఒకసారి మీరు వాచ్ చేయండి. ఇప్పుడు ఈ జగన్నాథపురం ఇంకొకటి చూసారా, నంబర్ 44, అంటే ఇది ఏదో కోడ్ పెట్టుకున్నారండి ఆ మండలంలో. ఈ గ్రామానికి ఏదో కోడ్ పెట్టుకున్నారు రెవెన్యూ వాళ్ళు. ఆ కోడ్ నెంబర్ ఇది, జగన్నాథపురం నందిగామ తాలూకా కృష్ణా డిస్టిక్ మొత్తం ఏరియా. ఈ యొక్క విలేజ్ యొక్క ఏరియా మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఏరియా 698.7 ఏకర్స్ అంటే 698 ఎకరాల 70 సెంట్లు అన్నమాట. ఇందులో మనకి వాడిన స్కేల్ కూడా నిన్న మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మన ఊరికి సంబంధించిన గ్రామ పటం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అన్నది తెలుస్తుంది. ఇందులో చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. చూసారా, శేషాచలం చెరువు అది దాని యొక్క సర్వే నెంబర్ వచ్చేసరికి 17. ఇలా మనం మన యొక్క గ్రామ పటాన్ని సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.